హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శృతి వరల్డ్. ఈరోజు నేను నిన్న ఒక వీడియో షేర్ చేశాను కదండి, అదే కలశ స్థాపన, అంటే నవరాత్రి ఆరంభం కలశ స్థాపన చేశాను కదా మొదటి రోజుది, నిన్న చేశాను. సో ఈరోజు సెకండ్ రోజుది ఎలా ఉంటుంది అనేది రివ్యూ మీకు చూపిస్తున్నాను, అంటే సెకండ్ డే ఎలా ఉంటుంది పొజిషన్ మూలకలది అనేది. సో ఇలా డైలీ నేను ఈ నవరాత్రికి సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దీన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది నవరాత్రి కలశ స్థాపన ఎలా చేసుకుంటారు, అలాగే మొలకలు కూడా ఏ బేసిస్లో వస్తాయి డైలీ బేసిస్లో అనేది మీకు క్లియర్గా అర్థమవడానికి నేను ఈ వీడియోస్ డైలీ షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ రెండో రోజు ఇక్కడ పూజ చేసుకున్నాము ఆల్రెడీ. సో పూజ చేసిన తర్వాత నేను ఈ వీడియో షూట్ చేశాను. ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది మట్టి కొంచెం సెటిల్ అయింది. సో ఈరోజు మనకు మొలకలు అనేవి కనిపించవండి, మట్టి అయితే జాగ్రత్తగా కూర్చుంది కాబట్టి ఈరోజు నుంచి కొంచెం మొలకలు రావడం అనేది ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు కొంచెం మనకు మొలకలు చిన్నగా కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ మొలకలు కనిపించట్లేదు, ఓన్లీ నవధాన్యాలు అలాగే మట్టి క్లియర్గా కనిపిస్తుంది. సో మట్టి మాత్రం చాలా సెటిల్డ్గా కూర్చుంది అని అర్థమవుతుంది ఇక్కడైతే, అంటే అక్కడక్కడ బాగా మనకు పొలంలో వేసిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా క్లియర్గా మట్టి అయితే చాలా బాగా సెట్ అయిపోయింది, ఒత్తినట్టే అనిపిస్తుంది. కానీ అక్కడ జస్ట్ వాటర్ అలా చిలకరించడం వల్ల ఆ వాటర్ని గుంజుకొని బాగా ఆ వాటర్ అనేది తీసుకున్న తర్వాత మట్టి అనేది ఇలా సెటిల్ అయిపోయి మనకు 9 రోజులకి రెండో రోజు ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటాయి మొలకలు ఎలా వస్తాయి అనేది. సో ప్రతిరోజు మనము ఒక రకమైన నైవేద్యాన్ని అమ్మవారికి పెడుతూ ఉండాలి. సో అలా పెడుతూ ఉండడం వల్లనే మనకు 9 రోజులు 9 రకాలు నవరాత్రులు అనేవి కంప్లీట్ అయిపోతాయి, అలాగే అమ్మవారికి కూడా మనం సంపూర్ణంగా సమర్పించినట్టు ఉంటుంది నైవేద్యము. అందుకనే 9 రోజుల పాటు 9 రకాలు ఖచ్చితంగా పెట్టాలి. సో ఇక్కడ రెండో రోజు పూజా విధానం అయిపోయింది. సో ఆ పూజ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ వత్తి అయితే రెండో రోజు కూడా అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ అవ్వలేదు. సో ఇది 9 రోజుల పాటు ఇలాగే వెలగాలి, ఇది రెండో రోజు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.